एल्बी नगर आरटीसी कॉलनी लो दारुण हत्य जरिगिंदि अक्का तम्मुडिपै दाड़ी चेसाडु ओ युवकुडु दाड़िलो तम्मुडु चनिपोगा अक्ककु तीव्र गायालय्यायि निंदितुडिनि बंधिंचि पोलीसुलकु अप्पगिंचारु स्थानिकुलु प्रेम व्यवहारमे हत्यकु कारणमनि पोलीसुलु अनुमानिस्तुन्नारु एल्बी नगर पोलीस स्टेशन परिधिलो आरटीसी कॉलनीलो दारुणं जरिगिंदि इंट्लो उन्न संघवि अने युवतिपै कत्तितो दाड़ चेसाडु शिव अने युवकुडु అక్క సంఘవిపై దాడిని అడ్డుకోబోయిన తమ్ముడిపైన విచక్షణ రహితంగా దాడి చేశాడు. ఘటనలో అక్క తమ్ముళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు శివను ఇంట్లోనే బంధించి పోలీసులకు అప్పగించారు స్థానికులు. తీవ్ర గాయాలతో తమ్ముడు పృథ్వీ చనిపోయాడు. కొందుర్గుకు చెందిన సురేందర్ గౌడ్ ఇందిరా గ్రామంలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ తమ ముగ్గురు పిల్లల్ని చదివించుకుంటున్నారు. సంఘవి హోమియోపతి మెడిసిన్ ఫోర్త్ ఇయర్ చదువుతుండగా ఆమె తమ్ముడు బీటెక్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాడు. దుండగుడి దాడిలో పృథ్వీ బలి కాగా సంఘవికి కామనేని హాస్పిటల్లో చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం గచ్చిబౌలిలోని ఏఏజీ హాస్పిటల్కి తరలించారు. పేద కుటుంబానికి చెందిన అక్క తమ్ముళ్ళు రూమ్ తీసుకుని ఉంటున్నారని తెలిపారు స్థానికులు. ఇద్దరు కూడా స్థానికులతో కలిబిడిగా ఉండేవారని, దుండగుడు ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడో అర్థం కావటం లేదని అన్నారు బంధువులు. దుండగుడి దాడి తర్వాత బయట నుంచి డోర్ లాక్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చామంటున్నారు. అన్ని బయట నుంచి డోర్లు పెట్టేసాయని చెప్పేసి డోర్లు పెట్టేసాను. తర్వాత 10 మంది పిల్లలు వచ్చినారు, వస్తే కిటికీలు వాళ్ళ కొట్టించేసాను. వాళ్ళ కొట్టినాక అబ్బాయి బయటకు వచ్చేసింది, ఇద్దరు కలిసి వచ్చేసినారు. అబ్బాయి ఎక్కడికి పోయినా అమ్మని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట. కత్తితోని కొట్టిండు. కత్తితోని ఫస్ట్ అమ్మాయిని గొంతు కోయడానికి వచ్చిండు. గొంతు కోసేస్తే అమ్మాయి ఇట్లాంటి కదేసింది అమ్మాయికి మొత్తం. తర్వాత ఇక్కడ కొడిచిండు. అమ్మాయిని కొడిచినాక పిల్లగాడు ఉరికే లోపల పిల్లని సేమ్ చెస్ట్ పై కొట్టిండు. లెఫ్ట్ సైడ్ చెస్ట్ పై ఏదైతే ఉంటుందో కదా మన చెస్ట్, దాని డ్యామేజ్ అయిపోయింది. ఇమీడియట్ స్టాప్ సింగిల్ వచ్చినాకుంటే పైకి సింగిల్ వచ్చిండి అండి. కింద ఎవరున్నారు మేము చూడలేదు, మాకు తెలియదు. సీసీ ఫోటేజ్లు చూస్తున్నారు, కింద ఎవరుంటే తెలిసిపోతుంది. అమ్మాయి పరిస్థితి స్టేబుల్గా ఉంది, స్టిచ్చెస్ పడుతున్నాయి. ఏఐజీకి షిఫ్ట్ చేస్తున్నాం మెడిసిన్, క్యూర్ మెడిసిన్ గురించి. నిందితుడు శివ రామంతపూర్లో నివాసం ఉంటున్నట్టు తెలిపారు పోలీసులు. కామినేని హాస్పిటల్లో బాధితురాలని వివరాలు అడిగి తెలుసుకున్నారు డీసీపీ సాయి శ్రీ. బాధితురాలు కాస్త కోలుకున్నాక అసలు విషయాలు తెలుస్తాయన్నారు. హోమియోపతి చదువుతా ఉంది. ఆ అమ్మాయి అండ్ వాళ్ళ తమ్ముని ఒకతను నైఫ్తో అటాక్ చేసి ఆ అటాక్లో అంటే ఇంట్లో వెజిటబుల్స్ ఇవన్నీ వాడుకునే నైఫ్తో అటాక్ చేసి ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది. అండ్ అమ్మాయి బెటర్ ట్రీట్మెంట్ కోసము ఉస్మానియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. సో దాని మీద కేస్ రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అవుతుంది. అండ్ దాంట్లో మనకి తెలిసింది ప్రస్తుతానికి అతను చుట్టుపక్కల వాళ్ళందరూ పట్టుకొని అతన్ని మనకి పోలీస్కి అప్పగించి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో మనం స్టార్ట్ చేసాం ఇన్వెస్టిగేషన్. అండ్ దాడికి పాల్పడిన దుండగుణ్ణి రామంతపూర్కు చెందిన శివకుమార్ గా గుర్తించారు పోలీసులు. దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. అజయ్ ఓవర్టు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ కాలనీలో ప్రేమోన్మాది దాడి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సంఘవి అనే యువతి హోమియోపతి కోర్సు తీసుకుంటుంది. ఆమె దాదాపు 4వ సంవత్సరం చదువుతుంది. సో ఆమెకి శివకుమార్తో దాదాపు ఒక 5-6 ఏళ్ల నుండి కూడా పరిచయం ఉన్నట్లు పోలీసుల నుండి ఆఫ్ ది రికార్డ్ పోలీసులు మనకిస్తున్న ఇన్ఫర్మేషన్. అయితే ఈరోజు శివకుమార్ క్యాజువల్గా మాట్లాడదాము అని వచ్చిన క్రమంలో అటు సంఘవి బ్రదర్ ఇద్దరు కూడా ఉన్నారు. సో వాళ్ళని ఏదైతే ఈ ఆర్టీసీ కాలనీలో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి వాళ్ళ ఫ్లాట్ ఏదైతే ఉందో ప్రస్తుతం మనం ఫ్లాట్ వద్ద ఉన్నాం. సో ఇదే ఇంట్లో సంఘవి అతని సోదరుడు ఉన్న క్రమంలో శివకుమార్ ఈరోజు మధ్యాహ్నం దాదాపు 2:40 ప్రాంతంలో అతను రావడం జరిగింది. వచ్చిన తర్వాత క్యాజువల్గా మాట్లాడతానని చెప్పాడు, కానీ ఒక్కసారిగా కత్తితో దాడి చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దాని నుండి తప్పించుకునే ప్రయత్నం కూడా చేశారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదే ఫ్లాట్ సంబంధించి ఏదైతే దాడి జరిగిన ఘటన, శివకుమార్ అటు సంఘవి సోదరుడి పైన దాడి
దాడి చేస్తున్న క్రమంలో అటు సంగవి కూడా అడ్డుకున్నది, ఆమెపైన కూడా దాడి చేశారు. సో దాడి జరిగిన రూమ్లో మనం ప్రస్తుతం చూడొచ్చు, ఇదే రూమ్లో శివకుమార్ సంగవి బ్రదర్ పైన దాడికి పాల్పడ్డాడు. సో ఈ దాడిలో తీవ్రంగా సంగవి సోదరుడు గాయపడ్డ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన వెంటనే కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సో ఆసుపత్రికి తరలించిన వెంటనే వైద్యులు కూడా ఇక సంగవి సోదరుడు మరణించినట్లు ధృవీకరించి ఉస్మానియా మార్చిలికి మృతదేహాన్ని తరలించడం జరిగింది. సో ఈ దాడిలో సోదరుడిపై దాడి జరుగుతున్న క్రమంలో దాన్ని అడ్డుకోబోయింది సంగవి. సో ఆ క్రమంలోనే ఆమెపైన కూడా దాడి చేసిన నేపథ్యంలో కొంతవరకు మెరుగైన వైద్య సేవల కోసం ఆమెను కూడా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం, ఇదే రూమ్ లో ఈ ఎంటైర్ ఇష్యూ, ఈ ఎంటైర్ తతంగం మొత్తం కూడా జరిగింది. రక్త మరకలు చాలా క్లియర్ గా మనం చూస్తున్నాం. పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే ఈ రూమ్ లో ఈ దాడి జరుగుతున్న క్రమంలోనే స్థానికులు అంటే ఇటు సంగవి సోదరుడు కొంతవరకు అరుపులు కేకలు వేస్తున్న నేపథ్యంలో ఈ విండో ఏదైతే ఉందో ఈ విండోను కూడా పగలగొట్టడం జరిగింది. వెంటనే ఈ రూమ్ సంబంధించి ఏదైతున్నాయో మొత్తం కూడా లాక్ చేసేసి ఆ నిందితుడు ఎక్కడికి తప్పించుకోకుండా చర్యలు తీసుకున్నారు. సో పోలీసులు వచ్చిన తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సో ప్రస్తుతానికి శివకుమార్ని పోలీసులు అయితే క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఎల్బీనగర్ డీసీపీ కూడా ఘటనా స్థలానికి చేరుకుంది. ఘటనా స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో స్థానికులను అనుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మాట్లాడిన పరిస్థితి. అయితే ప్రాథమికంగా పోలీసులు మాత్రం ప్రేమ వ్యవహారమే ఈ దాడికి కారణం అనేది కొంతవరకు ఎస్టాబ్లిష్ చేసుకునే నేపథ్యంలో ప్రస్తుతం నిందితుడు శివకుమార్ ఆల్రెడీ పోలీసుల అదుపులోనే ఉన్నాడు కాబట్టి పోలీసులు అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దాడికి ఎందుకు ఒడిగట్టాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే దాదాపు ఒక 5-6 ఏళ్ల నుండి కూడా ఇటు సంగవికి శివకుమార్కి పరిచయం ఉన్నట్లు పోలీసులు కొంతవరకు భావిస్తున్నారు. నేపథ్యంలో ప్రేమ వ్యవహారమే ఇంతటి దారుణానికి దారి తీసింది అనేది మాత్రం పోలీసులు కొంతవరకు భావిస్తున్నారు. సో అదే కోణంలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఘటనా స్థలంలో క్లూస్ సేకరించడంతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఇప్పుడు నిందితుడిని కూడా క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి అసలు ఎందుకు సంగవి పైన కావచ్చు, ఆమె సోదరుడి పైన కావచ్చు శివకుమార్ కత్తితో పొడిచి దాడి చేయాలని భావించాడు, ఎందుకు ఈ విధమైన దుశ్చర్యకు పాల్పడ్డాడు అనే దానిపైన మాత్రం ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్.